అందరికీ నమస్కారం. ఆర్కే రోజా. దీనికి ఏంటంటే కెమెరా కనపడంగానే ఒంటి మీద గుడ్లు నిలవు. ఎందుకంటే గతంలో సినిమాల్లో యాక్ట్ చేసినప్పుడు ఒంటి మీద గుడ్లు లేకుండా కొన్ని సీన్లు కొన్ని సినిమాలు బ్రూ ఫిల్మ్లు అలాంటివి యాక్ట్ చేసిందనమాట. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా కెమెరా ఆన్ అనగానే, అంటే ఇవి పత్రికా విలేకరుల కెమెరాలా లేకపోతే సినిమా కెమెరాలా అనే సోయి కూడా లేకుండా దీనికి ఒంటి మీద గుడ్లో నిలవు. అలాగే నోటి దురద అనమాట. సినిమాల్లో మాట్లాడినట్టే నోటి దురదతో మాట్లాడుద్ది. ఒక రాజకీయ పార్టీలో ఉన్నాము, ఒక గౌరవప్రదమైనటువంటి ఒక మంత్రి పదవిలో ఉన్నాము అనే సంగతి కూడా మర్చిపోయి నోటికి ఏదో అది మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇది పవన్ కళ్యాణ్ని వాడు వీడు అని చెప్పి మాట్లాడుతూ ఉంది. వైసీపీ నాయకులకి మగాళ్ళవనే ఆడాళ్ళవనే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, మీరు పవన్ కళ్యాణ్ గారికి గౌరవించి మాట్లాడితే మేము కూడా అలాగే గౌరవించి మాట్లాడతాం. మీరు నోరు జారి ఒక మాట మాట్లాడితే మేము 10 మాటలు మాట్లాడతాం. ఎందుకంటే బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి వ్యక్తులు మీరు. అధికారంలో ఉన్నారో రాజకీయాల్లో ఉన్నారో బాధ్యతగా వ్యవహరించి బాధ్యతగా మాట్లాడాలి. అలాంటి మీరే నోరు జారి మాట్లాడితే మీరు ఒకటంటే మేము సామాన్య ప్రజలం కాబట్టి 100 అంటాం. మీరు దానికి సిద్ధమైతే మీరు మాట్లాడండి. మేము మాకు వచ్చు మేము ఎలా మాట్లాడాలి. బూతులు అంటారా, ఇంకా మీకన్నా మాకు చాలా వచ్చు, మేము కూడా మాట్లాడతాం. ఇక పోతే విషయానికి వస్తే ఈ లేఖి ముండ లేఖి మాటలు మాట్లాడుతూ ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు దొంగతో పొత్తు పెట్టుకున్నాడు, అలాగే జన సైనికులు జెండాలు మోసే సైనికులని, అలాగే అంటే నాదెండ్ల మనోహర్ గారికి నాగబాబు గారికి చెప్పుకోకుండా డైరెక్ట్ పొత్తు మాట్లాడేసుకున్నాడు అని చెప్పి దీనికేదో కింద నుంచి తెగ జారిపోతా ఉంది, తెగ కార్ చేసుకుంటుంది. నీకంత నొప్పి ఏంటి అని చెప్పి నేను అడుగుతున్నా రోజా. అంటే జన సైనికులుగా మేమేదో తెగ బాధపడిపోతున్నామని చెప్పి అని అంటున్నావు కదా, వస్తావా ఓదార్పు యాత్రకి? ఏమన్నా సాయంత్రం ఖాళీగా ఉంటాం జన సైనికులు, మేము బాగా ఖాళీగా ఉంటాం. యాక్చువల్గా నీతో ఓదార్పు యాత్ర చేయించుకోవడానికి మేము కూడా సంసిద్ధంగా లేము, కాకపోతే నీకు అంత దురదగా ఉంది కాబట్టి మమ్మల్ని ఓదార్చడానికి ఏమన్నా నైట్లో ఏమన్నా వస్తావా నువ్వు చెప్పు. నీకెందుకు నొప్పి? నీ పార్టీలో నువ్వు దొబ్బించుకున్నావు, మీ పార్టీ విధి విధానాలు ఏంటి లేదా మీ పార్టీ ఎలా వెళ్ళుద్ది ఏంటి అనేది మీరు దొబ్బించుకోండి, మా పార్టీ సంగతి నీకెందుకు? ఇకపోతే నాదెండ్ల మనోహర్ గారికి నాగబాబు గారికి చెప్పలేదు అంటున్నావు, నీకు తెలుసా చెప్పలేదా చెప్పారని చెప్పని. వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు ఆ పార్టీ విధానాలు ఏంటి అనేది పెద్దలు వాళ్ళు చర్చించుకుంటారు, నిర్ణయం తీసుకుంటారు. ఇకపోతే దొంగతో పొత్తు పెట్టుకున్నారో, దొంగను జైల్లో కలిసి ఆ పార్టీతో ఆర్థిక నేరగడుతున్నావు లేదా దొంగతో పొత్తు పెట్టుకున్నా అని చెప్పని వాగుతున్నావు. నువ్వు ఏ పార్టీలో ఉన్నావు? మహాత్మా గాంధీ పార్టీలో లేదా సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్టీలోనూ లేదో దేశాన్ని ఉద్ధరించినటువంటి నాయకుడు పార్టీలో ఉన్నావా? ప్రజల సొమ్ము దెబ్బినట్టు దెంగినటువంటి బూతులు కూడా వస్తున్నాయి. దొంగ నా కొడుకు పార్టీలో నువ్వుండి అవినీతి సొమ్ముని 1000 కోట్లు దొబ్బేసి ప్రజాధనాన్ని ఆ డబ్బుని ప్రజలకు పంచి అధికారంలోకి వచ్చిన యదవ పార్టీలో నువ్వుండి నువ్వు నీతి కబుర్లు చెబుతున్నావు. ఇది ఎట్లా ఉందంటే భోగం ఉండ వేదాలు వల్లించినట్టుగా ఉంది. నువ్వు ఈ నీతి సూత్రాలు నీతి మాటలు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు తెలుసు మా పార్టీని మేము ఎలా నడిపించుకోవాలేంటో అని చెప్పాను. సింహం సింగిల్గా వస్తుంది, పందులే గుంపుగా వస్తాయి అని చెప్పి అంటున్నావు. అంటే సింహం జగన్మోహన్ రెడ్డి సింహం అంటే ఈ చాలా మాట్లాడవచ్చు. సింహం అడవికి వెళ్ళిందా, అడవి నుంచి సింహం జనాల్లోకి వచ్చిందా, లేకపోతే ఇంకా చాలా మాట్లాడవచ్చు. 2004లో సింహం జగన్మోహన్ రెడ్డి అయితే మరి వాళ్ళ బాబు ఏంటి? వాళ్ళ బాబు సింహం కాదా? 2004లో ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు? ఈ లేఖి మాటలో లేఖి డైలాగులు సినిమా డైలాగులు మాట్లాడి సినిమాల్లో నుంచి వచ్చావు ఉండవే. సినిమా డైలాగులు మాకు వచ్చు, మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. నీవు నిజంగా సింగిల్గా వచ్చేవాడైతే 2019లో కోడికత్తి డ్రామా చెల్లిని దింపాడు, అమ్మని దింపాడు, ఆడెవడనో బీహారోడ్ని ప్యాకేజ్ తీసుకొచ్చాడు, ఇంకా ఇక్కడ డ్రామాలు ఆడాడు బాబాయ్ ఇది రకరకాలుగా డ్రామాలు ఆడి వీడు గెలిచాడు. సింగిల్గా అంటే వీడు ఒక్కడే వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నాకు ఓటేయండి అని చెప్పి అడుక్కున్నాడు కాదుగా, రకరకాల డ్రామాలు ఆడి అలాగే ప్రజలకు కూడా నమ్మశక్యంగానే హామీలు ఇచ్చి మోసం చేసి గెలిచాడు. సింగిల్గా వస్తే ఉంది, ఇంకా విడివిడిగా వస్తే ఉంది, ఎట్లయితే ఏముంది ఉపయోగం ఉంది? ఏమన్నా జనాలను ఉద్ధరించాడా? ఉద్ధరిలా. ప్రజాక్షేమం కోరుకుని మీ పార్టీలో ఉన్నటువంటి దొంగనా కొడుకులు దోపిడీని ఆపటానికి ఒక పొత్తు పెట్టుకున్నారు, మీకేంటి నొప్పి? ఆ రెండు పార్టీలకి లేనటువంటి నొప్పి నీకు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఏంటి నొప్పి? మీకు అనవసరమైన విషయం అది, మేము ఎలా వస్తాం ఏంటి అని చెప్పని. గతంలో 2004లో రాజశేఖర్ రెడ్డి ఎన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు, ఈ 2019లో అధికారంలో రావడానికి ఎన్ని కుయుక్తులు పన్ని ఎన్ని బ్రోకర్ పనులు చేసి అధికారంలోకి వచ్చాడు, అలాగే పవన్ కళ్యాణ్ కాలు విజయసాయిరెడ్డి అనే వ్యక్తి వచ్చి పట్టుకుని మాకు మద్దతు ఇవ్వు బాబు అంటే చీపోరా కుక్క నీలాంటి అవినీతి పరులకి మేము మద్దతు ఇవ్వమని చెప్పిన అన్న సందర్భం కూడా ఉంది. ఇవన్నీ మర్చిపోయి మేమేదో ఉద్ధరిస్తున్నాం, సింగిల్గా వస్తున్నాం, ప్రజల్లోకి వెళ్తున్నాం, నీ ఏడుపు నువ్వేడు? నువ్వు టూరిజం శాఖ మంత్రిగా ఉండి టూరిజం ఏం చేసావు? నెలలో 2 సార్లు 3 సార్లు తిరుపతి దర్శనానికి నీ అనహమాల 4-5 నేసుకుని వెళ్ళటం, దర్శనం చేసుకుంటాం, రావటం. నువ్వు నీ లేఖి బుద్ధులు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారని చెప్పని స్వీట్లు పంచి అది అని చెప్పి అంతకుముందు ఏ పార్టీలో ఉన్నావు నువ్వు?
ఏ పార్టీ నుంచి వచ్చావు, గతంలో జగన్ నువ్వు ఎన్ని బండబూతులు తిట్టావు, ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో మీరు నువ్వు మాట్లాడటం అప్పుడు తెలియలేదా, చంద్రబాబు వెన్నుపోటుదారుడు అని చెప్పి దొంగ అని చెప్పి నువ్వు అప్పుడు తెలియలేదా, ఇప్పుడు నువ్వు ఈ పార్టీలోకి వైసీపీ పార్టీలోకి రాగానే పునీతురాలు అయ్యావా, నువ్వును జగన్ రెడ్డి పునీతులు అయిపోయారా, ప్రజాధనాన్ని వేల కోట్లు దోచుకుంటూ అవినీతి అక్రమాలు చేస్తూ అలాగే రాక్షస పాలన కొనసాగిస్తున్నారు మీరు. ఏంటంటే జనాలు చంపుతున్నారు, ఎవరన్నా ఎదిరిస్తే వాళ్ళు కేసులు పెడుతున్నారు, డ్రైవర్లను చంపి ఇచ్చేస్తున్నారు, అవినీతిగా సొమ్ముని వేల కోట్లు దోచుకుంటున్నారు, మద్యం విచ్చలవిడిగా అమ్మేసుకుని ధనాన్ని ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వాన్ని అంతమొందించి మిమ్మల్ని మీలాంటి బోరంబోగుల్ని జైలుకి పంపించి ప్రజలకు భద్రత కల్పించాలంటే కలవాలి రెండు పార్టీలు కలిసి. మాకు ఫైనల్గా కావాల్సింది ఏంటయ్యా అంటే ప్రజలు మంచి కావాలి, దానికోసం అని చెప్పి మీలాంటి పోరం బొగుల మీద రెండు కాకపోతే నాలుగు పార్టీలతో కలుపుతాం. నీకేంటి నొప్పి, మీరు ప్రజల్ని ఉద్ధరించడానికి పథకాలు ఇచ్చాం బటన్ నొక్కాం అంటున్నారు కదా, మీరు ఎలా వెళ్ళినా 175కి 175 అని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారుగా, చేసుకోండి వెళ్ళండి. మీ విధి విధానాలు ఏంటో ప్రజలకు చెప్పండి, మీ పోరంబో కేశాలేంటో ప్రజలు ఆల్రెడీ 4 సంవత్సరాలుగా చూశారు, మీకు అధికారం రాదు, మీకు నొప్పి ఏంటి, మేమే పార్టీతో బొత్తు పెట్టుకుంటే నీకేమన్నా బాధగా ఉంటే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఎంటుకులు పీకుతావు కదా నువ్వు, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడెక్కడ ఎంటుకులు ఉన్నాయి ఏంటి అన్న సంగతి నీకు తెలుసు కదా, అవి పీక్కో. అంతేగాని జన సైనికుల గురించి మా పార్టీ గురించి విధి విధానాల గురించి మాట్లాడితే చెప్పు తీసుకుని కొడతాం. నీ నగరంలో ఏడు, నీ ఏడుపేంటు, నగర ప్రజలు రెడీగా ఉన్నారు, నువ్వు నిలబడితే నిన్ను ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి ఆ జైలు రెడ్డితో పాటు నిన్ను కూడా నువ్వు చేసినటువంటి అవినీతి పనులు అక్రమాలను నిరూపించి నిన్ను కూడా జైలు వేయడానికి నగర ప్రజలు అధికారులు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏమి వ్యక్తిగత కక్ష సాధించర్లు ఏమి ఉండవు, మీరు చేసినటువంటి అవినీతి అక్రమాలను వెలికి తీసి మిమ్మల్ని అందరినీ లోపల ముయ్యడం, ప్రజలకి పద్ధతైన పాలన నిజాయితీగా ప్రజాపాలన అందించడం ఇదే టీడీపీ జనసేన పార్టీ యొక్క లక్ష్యం. కాబట్టి నువ్వు మాకు ఉచిత సలహాలు ఇవ్వటం మానేసి అలాగే కెమెరా ఆన్ చేయగానే బట్టలు జార్చుకుని నోరు జార్చడం మానేసి కరెక్ట్గా నీకు ఏదైనా చేతనైతే ఇంకా 6 నెలలు ఏముంది, ఏదైనా ఉపయోగపడే పని చేయాలని చెప్పి కోరుకుంటున్నాను రోజా ఆంటీ. నీకు ఏదైనా ఓదార్పు యాత్ర చేయాలంటే నేనైతే సిద్ధంగా ఉన్నాను, పెనంలూరు నియోజకవర్గం రెడీగా ఉన్నాను, నా దగ్గరికి ఫస్ట్ వచ్చి నన్ను ఓదార్చాలని చెప్పి కోరుకుంటున్నాను. జై హింద్.